హలో ఫ్రెండ్, ప్రజెంట్ మనము ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న లొకేషన్ చూడండి. ప్రజెంట్ మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్. రైల్వే స్టేషన్ కానీ దాని బస్ స్టాండ్ మెజెస్టిక్ కానీ దాని నుంచి ఇక్కడికి 4.2 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము ఊలాటా బుక్ చేసుకొని వచ్చాము. 70-80 రూపీస్ ఏమో తీసుకున్నారు. లెట్స్ గెట్ ఇన్ సైడ్. మనకి ఈ విధంగా స్టెప్స్ అయితే ఎంట్రీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే బస్ దిగి ఒక దగ్గర ఫ్రెష్గా స్నానం చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చినాము. మనకు పైన లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకు మెట్రో నుంచి ఎంట్రెన్స్ ఉంది. ఈ విధంగా మెట్రో దిగిన తర్వాత ఇలా రావచ్చు. టెంపుల్ అయితే పైన ఉంది. మనకి దర్శనంకి దారి ఇటు అంట. ఓకే, విల్ గో దిస్ సైడ్. ఇక్కడ మనకి ప్లాంటేషన్ వగేరా పెట్టారు. ఇట్స్ బ్యూటిఫుల్. కెమెరా నాటో లోడ్ అంటే అన్నీ ప్యాకేజ్ లగేజ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. మనము చెప్పులు పెట్టుకోవడానికి అక్కడ ఉంది. ఇదంతా తిరిగి ఆ ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇదంతా పెట్టుకోవాలంటే ఇదంతా కథ కథ ఉంది. వెళ్దాం లోపలికి. నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఈజ్ మిస్టర్ తరుణ్, మై స్కూల్ మేట్. కాళ్ళు గడపడానికి ఇట్లా ఉంటుంది ఆప్షన్. ఇలా గడుపుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ ది థింగ్. ఇలా మెల్లగా వెళ్ళుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. మనకి ఆటోకి ఇట్లా ఎంట్రీ ఉన్నది కింద. లోపల ఇన్సైడ్ ఇట్లా ఉంటుంది. అది మెయిన్ టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనం పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడ దగ్గరికి క్యారీ వే టు వేర్ ఫేస్ మాస్క్. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. శ్రీ రాధాకృష్ణ టెంపుల్. మెట్రో వెళ్తుంది కదా, మనకి టెంపుల్ ఏమో దీనికి ఆపోజిటే ఉంది. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి. మనము ఇన్సైడ్ టెంపుల్ ఉన్నాము. రౌండ్ ద లొకేషన్ ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఇక్కడ గోపురం ఉంది. ఈ విధంగా అయితే ఉంది సరౌండింగ్స్ మొత్తం. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి లోపల సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంట. ఇదొకటి ఉన్నది. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. నైస్ ప్లేస్. 6 ఫీట్ బి సోషల్లీ సేఫ్ అంట. 6 ఫీట్ డిఫరెన్స్ పెట్టుకోమని అయితే మనకు చెప్తున్నారు. గోపురం మీద మనకి బంగారుది అయితే అది తాపడం ఉంది. రౌండ్ ది వ్యూ లొకేషన్ ఈ విధంగా ఉంది. దిస్ ఈస్ నైస్ బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, మనకి గుడిలోకి అలవ్ లేదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడే దర్శనం చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ కృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా సరే, కొద్దిసేపు ఉన్నా సరే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. సచ్ ఏ నైస్ ప్లేస్. టాలెస్ట్ బిల్డింగ్స్ వగేరా. వావ్, మనకు లోపల ఈ విధంగా ఉంటుంది. కానీ లోపలికి కెమెరా అలౌ లేదంట, అందుకే బయట నుంచి చూపిస్తున్నా. మీరు ఒకసారి చూడండి. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు బయట నుంచి. చూడండి, ఒకసారి గమనించండి. ఈ విధంగా లోపల ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతా ఉన్నారు. ఇక్కడ చూడండి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. వాటి రేట్స్ కూడా పక్కనే పెట్టారు. మీకు కావాలనుకుంటే కొనుక్కొని తినొచ్చు. అందరు కొనుక్కొని తింటా ఉన్నారు. కోకోనట్ ఫ్రూట్స్ ఆఫరింగ్ కూడా ఉందంట. నైస్ ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ చూడండి, మొత్తం ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అన్నీ అమ్ముతా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ వరకు అయితే నడుస్తుంది. మనకి కింద చెక్కతో ఇలా దారి అయితే ఉంది. బయట మనకి కోనేర్ లాగా ఉన్నది చూడండి ఒకసారి. మనకి పైన ఈ విధంగా ఉంటుంది. మనకి అక్కడ ప్రసాదం ఆఫరింగ్ అయితే చేస్తా ఉన్నారు. లోపల నుంచి ఈ విధంగా వచ్చినాము, ప్రసాదం తీసుకున్నాము. పైన వాళ్ళు వస్తున్నారు కదా, అట్లా వచ్చి ఇట్లా ప్రసాదం తీసుకున్నాము. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ మనకి కొలని ఇట్లుంది చూడండి. వావ్, వచ్చే బ్యూటిఫుల్ ప్లేస్. మంచిగా కొలను ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం శ్రీరాముడు శ్రీకృష్ణునివి చాంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నైస్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. రోడ్స్ క్రాస్ చేయడానికి అయితే ఇది ఎక్కినాము.
మనకు పైన ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇందులోనేమో మెట్రో వెళ్తుంది. ఇదే ఫోటో బ్రిడ్జ్, కిందనేమో రోడ్డు ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి, మెజెస్టిక్ అంట కేఎస్ఆర్టీసీ, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చిక్కమంగళూరుకి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లాంటివి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటి వీడియోలు అయితే చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ.